मौन पिछले सैलैंट मन की येसु क्रीस्तु जन्म प्रपंच आयोजन सतोषा की प्रपंच मन देश का प्रपंच అంటే లోక రక్షకుడు జన్మించాడని ప్రపంచం అంతానే పూజిస్తది. ఒక ప్రాంతం వారు మాత్రమే కాదు, ఇది ప్రపంచం అంతా యేసుక్రీస్తుని ఆరాధిస్తుంటారు. మరి ఆరాధిస్తుంటే యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు ఆరాధిస్తున్నారు, రేపు లోకానికి ఏం జరగబోతుంది, ఇది ఒకసారి ఒక బైబిల్ వచ్చిన చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త, మత్తయి సువార్త 2వ అధ్యాయం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తండ్రి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని ఓలమును కానుకలుగా ఆయనకు సమర్పించి దేవునికి స్తోత్రం. ఆయన్ని చూచి వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళిద్దరు వచ్చిన ముగ్గురు జ్ఞానులు ఆయన చూచి ఆరాధించారు అని ఉంది. అంతేనండి, ఆయనను పూజించి సాగిలపడి తమ పెట్టెలను విప్పి కానుకలకు సమర్పించారు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మరియను చూసి సాగిలపడలేదు. ఎవరు చూసి సాగిలపడ్డారు, యేసుక్రీస్తును చూసి ఏం చేశారు, ఆ శిశువును చూసి వారు ఏం చేశారు, ఆరాధించారు. ఏంటి మరియమ్మను ఆరాధించలేదు, అక్కడ ఇంకెవరు లేరు కాబట్టి యేసుక్రీస్తును చూసే ఆరాధించారు. ఏంటి అలాగే యేసుక్రీస్తును మనం ఏం చేయాలంటే ఆయనకు సంతోషం కలుగుతుందంటే మనం ఆయన్ని ఆరాధించాలి. యేసుక్రీస్తును ఆరాధించాలంటే యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించారు, అసలు యేసు ఎవరు అసలేనా చూడం. ఒక వాక్యం చూద్దాం, మత్తయి సువార్త 4:10 చదువు ఎవరైనా. మత్తయి సువార్త 4:10 యేసు వారితో చెప్పండి, సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది. నేను అంతే, ఎవరు మొక్కమని ఉంది బైబిల్లోని, ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవించాల. ఏంటి ఇంకెవరిని ఆరాధించాలి, నీకు రక్షణ లేదు, ఆయన మాత్రమే ఆరాధిస్తే నీకు రక్షణ ఉంది. ఏంటి ఆయన ఎవరు అంటే శిశువును మొక్కి, అక్కడ ఎవరు మొక్కారు, శిశువును మొక్కారు, అక్కడ పూజించారు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే నీ ప్రభు అయిన నీ దేవుని ఏం చెప్పండి, మొక్కి ఆయన మాత్రమే సేవించాలి. ఇంకెవరిని సేవించడం రక్షణ లేదు. అందుకే బైబిల్ ఏముందంటే నేడు రక్షకుడు పుట్టేనో ఉంది. రక్షకుడు పుట్టాడంటే లోకానికే రక్షకుడు అయినా మనుషులు మాత్రమే, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఆ నామమున మనము ప్రార్థన చేస్తే. బైబిల్ ఇంకో వాక్యం చూద్దాం, అపొస్తలుల కార్యము 4:12 చదవండి. అపొస్తలుల కార్యము 4:12 చదవండి ఎవరైనా. మరి ఎవరి వలనను రక్షణ కలుగుదు ఈ నామమునే మనము రక్షణ పొందవలెనని పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనే ఏ నామమున ఏం లేదు, రక్షణ లేదు.
ఇక మీరు డౌట్ పడవలసిన లేదు. మీరు యేసు నామమును ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తున్నారో ఏంటి, మీరు పరలోక రాజ్యంలో మీ పేర్లు ఏమవుతున్నాయి, గ్రంథంలో లిఖించబడుతున్నాయి, మీకు రక్షణ వచ్చింది. మీకు ఏంటి, మా జ్ఞానం లేదండి, మాకు పెద్దగా తెలివితేటలు లేవు, ఏంటి మేము ఎలాగో ప్రార్థన చేయలేదు తెలియదు అంటే బైబిల్ చెప్తుంది ఈ నామం అంటే యేసు నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో మీ జ్ఞానంతో నిమిత్తం లేదు. యేసు నామంలో మీరు ప్రార్థన చేస్తే మీకు అందరికీ ఏమొచ్చి ఉన్నది, ఏమొచ్చి ఉన్నది, నోరు లేవా, అందరు నోరు ఉన్నాయా చెప్పండి, నోరు ఉంటే చెప్పండి, మీ అందరికి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది. మన తెలివితేటలతో కానీ మన జ్ఞానంతో కానీ దేవుని ఆరాధించలేము, ఆత్మతోనూ సత్యముతో ఆయన ఆరాధించుకున్నది. అంచేత యేసుక్రీస్తు నామమును మీరు అంగీకరించినప్పుడు, ఆయన ధరించినప్పుడు, ఆయన నామమును మీరు ప్రార్థన చేసినప్పుడు మీ అందరికీ రక్షణ ఉంది. ఈ దేహంతో జీవించినంత కాలము మీకు భూమి మీద రక్షణ ఉంది, అటు పరలోక రాజ్యంలో కూడా మీకు ఏమంది, రక్షణ ఉంది. మీ ఆత్మలకు, మీ ఆత్మ రక్షింపబడాలంటే యేసును అంగీకరించాలా, యేసును అంగీకరించాలంటే మనమందరం ఒకప్పుడు అంజీలుగానే ఉన్నాము, కానీ యేసుక్రీస్తుని మనం ఎందుకు ఎప్పుడు నమ్మాము, నమ్మిన తర్వాత మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు జరగలేని ఎవరైనా ఉన్నారా, ఏమో నాకు తెలియదు, మా జీవితంలో ఎన్నో అద్భుతాలు, వందల మంది అద్భుతాలు దేవుడు మా జీవితంలో చేశాడు. అదే దేవుడు ఇప్పుడు మన జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినంత నీకు రక్షణ తప్పనిసరిగా ఉంది. ఈ నామమును తప్ప మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు. నేను పరలోక రాజ్యం వెళ్తానా లేదా అది కాదు, దేవుడు కృప ఉంది కనుకనే మీరందరూ ఈ రాత్రి సమయంలో ఇక్కడ కూడుకున్నారు. యేసుక్రీస్తును రక్షకుడుగా మీరు అంగీకరించారు, మీరందరూ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు సిద్ధపాటు చేసే ఉంచాడు. మనందరి కోసం పరలోక రాజ్యం ఏం చేసింది, సిద్ధపాటు ఉంది. అంచేత ఒక వచనం చదివి ముగించుకున్నాం. అంటే యోహాన్ సువార్త 14:1-2 వచనాలు చదువుదాం. 1-2 మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నా నామమునందు, నా యందును విశ్వాసముంచుడి, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, వెళ్ళుచున్నాను. అదే మీకు అందరికి ఏంటంటే అందరికీ స్థలం సిద్ధపడుతుంది, ఎక్కడ భూమి మీద కాదు, అందరికీ పరలోక రాజ్యంలోని అందరికీ స్థలం సిద్ధపరుస్తుంది. రేపు పొద్దున పరలోక రాజ్యంలో కోట్లాది ప్రజలు పరలోక రాజ్యానికి వెళ్తారు, ఎప్పుడు, యేసుక్రీస్తుని రక్షకుడిగా మీరు అంగీకరిస్తేనే, యేసుక్రీస్తు నామమును మీరు అంగీకరిస్తేనే. ఏంటి, నమ్మని వారికి శిక్ష విధించబడిను, నమ్మిన వారికి చెప్పండి, నమ్మిన వారికి రక్షణ కలుగుతుంది, నమ్మిన వారందరికీ రక్షణ కలుగుతుంది. అంచేత దేవుని బిడ్డలారా, మీరు యేసుక్రీస్తుని ఎప్పుడైతే మీరు రక్షకుడిగా మీరు అంగీకరించారో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే విశ్వాసించారో, మీకందరికీ ఏముంది, రక్షణ. ఒకప్పుడైతే మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలీదు, ఒకప్పుడైతే మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో భయం ఉండేది. ఏంటి మంచం పట్టినవి జబ్బు అయిపోయినప్పుడు ఏంటి, మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం, మన ఆత్మ ఎక్కడికి వెళ్తామని ఒక నిరీక్షణ లేదు. కానీ ఇప్పుడైతే ఏముంది, మీకు ఏముంది, ఇప్పుడు మీరు ఈ క్షణంలో చనిపోతే ఎక్కడికి వెళ్తారు, మీరు రక్షింపబడతారు, పరలోక రాజ్యంలోకి వెళ్తారు, మీ ఆత్మకి రక్షణ ఉంది. అంచేత దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని నమ్మడం వల్ల నీకు పరలోక రాజ్యంలో గొప్ప స్థానము నీకుంది, నువ్వు ధైర్యంగా ఉంటావు. ఏంటి నీకు భయం అంటూ ఉండదు, ఏమైపోతానో అని భయము లేదు, తప్పనిసరిగా మీరు పరలోక రాజ్యం వెళ్తారని నిరీక్షణ ఉంది కనుక. ఏంటి యేసుక్రీస్తుని మీరు రక్షకుడిగా మీరు అంగీకరించాడు కనుక ఆయన మహిమలో మనం అందరూ ప్రవేశిస్తాం. దేవుడి వాక్యంలో జీవించుకుంటారు.